రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా గౌరవనీయులు, మా వికారాబాద్ డిసిసి అధ్యక్షులు, పరిగి స్థానిక శాసనసభ్యులు అన్న పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు, మా టిమ్రిస్ చైర్మన్ సోదరుడు ఫహీం భాయ్ గారు, మా షేర్లింగపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ గారు, మా మహేశ్వరం ఎంపీపీ సునీత అంధ్యానాయక్ గారు సమక్షంలో ఇవాళ సెకండ్ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు, 51 అప్లికేషన్స్ వచ్చింది, 45 కంటెస్టెంట్స్ ఉన్నారని. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎంతమంది పోటీ చేస్తే అంత బాగుంటుంది. మనకు కావాల్సింది రాబోయే తరాలకు, రాబోయే రోజులకు, మన పిల్లల భవిష్యత్తు కోసం మన ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఇంతమంది రావడము, నామినేషన్ వేయడము, రాబోయే పోటీలో ఎవరి వ్యూహం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాలి, ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు ఎప్పుడైనా వాళ్ళు నిర్ణయితలు కాబట్టి వాళ్ళు అనుకున్నది ఏమి కావాలి, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు ముందుకు పెద్ద సంఖ్యలో రావాలి. మేర ముసల్మాన్ బాయ్ బైన ఏ గుజా నిష్కర్మమై సభలో బహరాయే సిక్ సోదరులకు కూడా చెప్తున్నాను, అందు క్రిస్టియన్ సోదరులకు కూడా చెప్తున్నాను, అందరూ బయటికి రావాలి. మీకు ఏది నచ్చితే సెక్యులర్ పార్టీ నచ్చుతుందా, ఏ పార్టీ నచ్చుతుందో ఆ పార్టీ ఓటేయాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం 4:35కి ఎలక్షన్ ర్యాలీకి సంబంధ సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో డైరీ పాయింట్ నుండి పిల్లర్ నెంబర్ 223 నుండి 254 వరకు ర్యాలీ తీయడం జరుగుతుంది. సో 223 దగ్గర మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో జాయినింగ్స్ గురించి కంటే ఎక్కువ ఫోకస్ రాయందగర్ చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీ రెండు నియోజకవర్గాల నుండి 30-40 వేల మందిని పిలిపించి ఆ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అంటే మేము ఒకటే రిక్వెస్ట్ చేసినాం మిగతా నియోజకవర్గ, చాలామంది ఇంట్రెస్ట్ చూపెట్టినారు, మేము కూడా వస్తాం నామినేషన్ కానీ కానీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మిగతా కాన్స్టిట్యుయెన్సీ అన్నీ కూడా కవర్ చేస్తాం. రాబోయే రోజుల్లో షేర్లింగంపల్లికి స్వయాన్ వస్తారు, పరిగికి స్వయాన్ వస్తారు, వికారాబాద్కి వస్తారు, తాండూరుకి వస్తారు, దాని తర్వాత మళ్ళీ మహేశ్వరం ఆర్కే పురంశాలం దగ్గర కూడా వచ్చేందుకు ప్లాన్లు చేస్తున్నాం. కాబట్టి ఎక్కడున్న అక్కడ ఆ రోజులే చేద్దాం. మనం క్యాంపెయిన్ మీద ఫోకస్ చేద్దాం, ఇంటింటికి తిరగడం మీద ఫోకస్ చేద్దాం. మన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, వాటిని అమలు చేస్తున్నామని బలంగా చెప్తున్నాం. మొన్న రాహుల్ గాంధీ గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసి అన్నీ అందరికి న్యాయం చేయాలని చెప్పి, హిస్సేదార్ న్యాయం అని చెప్పి, యువ న్యాయ, మహిళా న్యాయ, కిసాన్ న్యాయ, శ్రామిక్ న్యాయం అని చెప్పి అన్ని రంగాలలో అందరినీ ముందుకు తీసుకోపోతా అన్న మేనిఫెస్టో ప్రతి ఇంటికి తీసుకోపోవాలి. ప్రతి జిల్లాలో ఎలక్షన్ కోడ్, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయింది, ఆ రిజల్ట్స్ జూన్4 ఉంది కాబట్టి. కానీ మా నాయకులు, మా అక్కడ ఇన్ఛార్జ్లు, మా ఎమ్మెల్యేలు ఒకటే చెప్తున్నారు, ఎవరికైనా రాకపోతే మా బాధ్యత, 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు ఇవ్వకపోతే అది మా బాధ్యత అని చెప్తున్నారు. గ్యారంటీలు అమలయ్యే గ్యారంటీ మాది. పంచనాయి పంచి పచ్చిస్ పటాకే అని చెప్పి ప్రతి దాంట్లో ప్రతి అంశం క్షుణ్ణంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దాంతో కన్విన్స్ అయ్యింది. ఒక హెల్త్ కార్డే కాకుండా అన్ని రంగాలు, అన్ని విధాలుగా ముందుకు పోవాలి దేశం. ఇప్పటివరకు ఎక్కడుంది, ఇక్కడికి వెళ్ళి ఇంకెప్పుడు ముందుకు పోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీకి అందరు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా మాకు మార్పు కోరుకుంటున్నాం అని చెప్పి కేంద్రంలో అదేం లేని డెఫినెట్గా మార్పు. నా కాంగ్రెస్ పార్టీలో పాతగా ఉన్న నాయకులు ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతారు, వాళ్ళని ఎలా కలుపుకున్నారు? కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం లాంటి పార్టీ, పెద్ద కుటుంబము. నిజంగా అందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోయినారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే పూర్వ వైభవం వచ్చింది, అన్ని మాకు ఎవ్వరు వచ్చినా సంతోషమే. పాత కాంగ్రెస్ నాయకులు కాకుండా పాత బీఆర్ఎస్ నుండి వచ్చినా, ఏ పార్టీ నుండి వచ్చినా కూడా అందరినీ తీసుకోవాలన్న అన్నది డిసైడ్ చేయడం జరిగింది పార్టీ.